అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీ అందరికీ తెలుసు. మన ఛానల్ అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను. సో అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, సో చాలామంది కొన్ని కొన్ని విషయాలు అడుగుతుంటారు. ఏంటి, లైక్ సార్ నాకు ఎన్ఓసి సర్టిఫికేట్ కావాలని ఒకళ్ళు, లేదా ఇంకా చూసుకున్నట్లయితే ఏదైనా జాబ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అదే ఎన్ఓసి సర్టిఫికేట్ ఎక్కడ అడుగుతారు, లేదంటే ఏదైనా సార్ డాక్యుమెంట్ మిస్ అయితే, లైక్ దట్ ఏదైనా పట్టాదార్ పాస్బుక్ కానీ, అంటే అగ్రికల్చర్ సంబంధించి, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, మార్క్స్ మేమో అంటే టెన్త్ క్లాస్ ఆర్ అబోవ్, ఎక్కడైనా మార్క్స్ మేమో పోతే, ఇలా ఇంకా చూసిన ఇక ఈవెంట్ బందోబస్త్. సో ఇలాంటి పోలీస్ శాఖకు సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా మనం దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్కి కానీ, లేదా తెలిసిన పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి మనం తెలుసుకుంటాం. సో అలా ఇబ్బంది పడకుండా, అంటే మనం బిజీ లైఫ్లో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మనం ఆన్లైన్లో ఏ విధంగా సర్వీసెస్ చేసుకోవచ్చు, ఇంకా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ జనరేట్ అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే చూడవచ్చు, ఇంకా చూసుకుంటే మన యొక్క కేసు ఫైల్ స్టేటస్ ఎలా చూసుకోవచ్చు, ఇంకా చూసుకుంటే పోలీసీ వెరిఫికేషన్ అదే ఎన్ఓసి సర్టిఫికేట్ సార్ ఈవెంటే సర్టిఫికేట్ అష్యూరెన్స్, ఇంకా చూసుకుంటే మన క్రిమినల్ యాక్ట్ అంటే వాంటెడ్ క్రిమినల్ లిస్ట్, ఇంకా చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ స్టేటస్ అంటే మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, సో దానికి సంబంధించిన స్టేటస్ ఒకటి, ఇంకా ఇలాంటి సర్వీసెస్ ఇంకా మరెన్నో, అంటే ఒక 15 సర్వీసెస్ వరకు కూడా మనకి ఈ యొక్క ఏపీ పోలింగ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ సిటిజన్ చాట్లో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేసి మ్యాక్సిమం 200 ఛార్జ్ రూపీస్, 200 ఛార్జ్ వరకు తీసుకుంటారు, అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ వరకు. సో వాటి ప్రాసెస్ ఎలా ఏంటి, సో మీ అందరికీ నేను ఒక మీసేవ సిటిజన్ పోర్టల్ని మీ అందరికీ పరిచయం చేశాను ఇప్పటికి, అది 1 ఇయర్ బ్యాకే, మళ్ళీ రీసెంట్గా కూడా పరిచయం చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. సో ఎన్నో ఒడిదుడుకులు, అంటే చాలామంది మీసేవ స్ట్రైక్ ఉంటే నువ్వేంటి ఇలా పెట్టావు అని చెప్పేసి ఎంతోమంది అడిగారు. బట్ నేను యాజ్ ఎ సిటిజన్గా ఆలోచించి పెట్టాల్సిన పరిస్థితులు నన్ను వెంటాడే. సో ఆ పరిస్థితుల్లోనే మీకు మీసేవ సిటిజన్ పోర్టల్ అనేది రీసెంట్గా కూడా మీకు పరిచయం చేశాను. సో ఆ ఒక సిటిజన్లో లాగిన్ కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సైట్ మనం యూజ్ చేయాలంటే. సో దీనికి కూడా మనకి ఒక బ్యాంక్ అకౌంట్ ఎలానో, లేదంటే ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక జీమెయిల్ అకౌంట్ ఎలానో, అలాగే ఈ యొక్క వెబ్సైట్ కూడా ఒక లాగిన్ అనేది ఉంది. మీసేవ సిటిజన్ పోర్టల్కి ఎలా లాగిన్ ఉందో, అలాగే ఏపీ పోలీస్ సంబంధించిన సిటిజన్ పోర్టల్ కూడా ఉంది. సో దీనిలో ఉన్న 15 సర్వీసెస్ కూడా, అంటే లైట్ ఆఫ్ అంటే ఇన్డెప్త్గా కాకుండా జస్ట్ సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను, ఓకే. అదేవిధంగా ప్రతి వీడియోలో ఏ విధంగా మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తానో అదేవిధంగా లైవ్ డెమో ప్రాసెస్ ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే నాకు తెలిసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను, కామెంట్ చేయండి, ఓకే. సో ఇది కూడా మనం రీసెంట్గా చూసిన ఒక ఆర్టికల్ ప్రకారం కానీ ఒక వీడియో అనేది తయారు చేయడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, ఒకవేళ ఈ వీడియో రిలేటెడ్ కాకుండా ఇంకా నాన్ అదర్ వీడియోస్, అంటే ఈ వీడియో కాకుండా ఇంకేదన్నా వేరే సబ్జెక్ట్ మీద ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కామెంట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక ఏదైతే లైవ్ డెమో ప్రాసెస్ కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏపీ పోలీస్కి సంబంధించిన వెబ్సైట్ మీకు పరిచయం చేస్తున్నాను, సో చూడండి. సో దీనిలో ఏంటంటే మనం ఒక సిటిజన్ యాక్సెసింగ్ మీకు అన్నీ చెప్తూ ఉంటాను. సో అందులో భాగంగా ఇది కూడా సిటిజన్ యాక్సెసింగ్ గురించి కూడా మీకు చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి దీనిలో మొత్తంగాను 15 సర్వీసెస్ వరకు కూడా మనకి ఉన్నాయి. సో ఈ 15 సర్వీసెస్ మనం ఏ విధంగా వాడుకోవాలి ఏంటి, వీటి గురించి 15 సర్వీసెస్ కూడా మనం వాడుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఒక అకౌంట్ అనేది మనకి దీంట్లో ఉండాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఎలానో, ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎలానో, ఒక జీమెయిల్ అకౌంట్ ఎలా, ఒక సోషల్ మీడియా అకౌంట్ ఎలా అవుతుందో అలా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన పోలీసులు మనకు ప్రొవైడ్ చేసిన ఒక వెబ్సైట్ని జస్ట్ మనం రిజిస్టర్ అవుదాం. సో లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోండి, లేదంటే రిజిస్టర్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఓకే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ మస్ట్ ఎన్షూర్డ్గా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది ఇక్కడ, ఓకేనా. సో మీకు ఇదంతా ఫీల్ పెయిన్గా ఉండొచ్చు. సో నేనేం చేస్తానంటే స్కిప్ చేసేస్తాను, ఓకే. స్కిప్ చేసేస్తే మీకు అర్థమవుతుంది, అంటే నసా అనుకోకుండా సరిపోతుంది అనమాట, ఓకే. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా ఇచ్చేద్దాం, ఒక్క నిమిషం ఇక్కడ వరకు చూడండి, తర్వాత వచ్చేసేసి నేను అంతా స్కిప్పబుల్ చేసేస్తాను, నెక్స్ట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి. సో డిసెంబర్ 11, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసినాక అడ్రస్,
అదేవిధంగా విత్ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ అండ్ లాగిన్ డీటెయిల్స్. ఇక్కడ మనం సెక్యూరిటీ క్వశ్చన్స్ అండ్ సెక్యూరిటీ కొన్ని, అంటే ఒకవేళ మన ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ మనం మర్చిపోయినా, పాస్వర్డ్ ఒకవేళ మనం మర్చిపోయినా మనం ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే విషయం. ఓకే, సో ఇంకా రిమైండ్ డీటెయిల్స్ నేను ఫిల్అప్ చేస్తాను. సో అందుకోసం నేను కాసేపు స్కిప్ చేశాను. సో అడ్రస్ డీటెయిల్స్ రాసేసాను, అదేవిధంగా లాగిన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసి జస్ట్ ఇక్కడ క్యాప్చ అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ క్యాప్చ ఇచ్చి జనరేట్ ఓటీపీ, అంటే ఇక్కడ మనం ఏదైతే పైన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో నాకు వచ్చింది ఓటీపీ, జస్ట్ నేను సబ్మిట్ క్లిక్ చేస్తే. ఓకే, ఇక్కడ చూడండి సంథింగ్ ఫస్ట్ నేమ్తో మన నేమ్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే, సో యువర్ రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్ ఇస్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లో. యూజర్ ఐడి అంటే మన లాగిన్ ఐడి, అంటే యాక్చువల్గా నేను మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇష్టం వచ్చింది నేను పెట్టుకున్నాను అనమాట. సో జస్ట్ ఇక్కడ మనం లాగిన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం దానికి సంబంధించిన యూజర్ ఐడి ఇచ్చేసాం, అదేవిధంగా మరి పాస్వర్డ్ కూడా ఇవ్వాలి కదా మనం. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన క్యాప్ చే జస్ట్ లాగిన్ అని క్లిక్ చేసినట్లయితే నాకు ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, సో దీనిలో ఉన్న సర్వీసెస్ మనం ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే వెరిఫికేషన్, అంటే ఏదైనా ఎన్ఓసీ సర్టిఫికేట్స్ కావాలి. అంటే ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అంటే మనం ఏదైనా జాబ్కి వెళ్తున్నా లేదా ఏదైనా చూస్తే, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే జాబ్ అవ్వచ్చు. సో సర్టిఫికేట్స్ ఆఫ్ అష్యూరెన్స్. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఎన్ఓసీ సర్టిఫికేట్ అంటారు. సో ఇది వచ్చేసి ఏపీ మీసేవ పోర్టల్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మాస్టర్ షూట్కి మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, ఇష్యూరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే, సిటిజన్ పోర్టల్ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. సో దీనిలో మీకు యూజర్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. సో దీనిలో మీసేవ యాప్లో అకౌంట్ ఎలా కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా నేను మీకు ప్రీవియస్గా చెప్పాను. మీసేవ సిటిజన్ పోర్టల్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా, సో దీనిలో సైన్అప్ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. సో సైన్అప్ అనేది అయిపోండి. ఓకే, సో సైన్అప్ ప్రాసెస్ అయిపోతే మీకు చక్కగా వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ యొక్క సైట్లో ఉన్న ఈ యొక్క ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క దానికి ఇంటర్లింకేజ్ ఉంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఇంకేమున్నా చూద్దాం. ఇక్కడ వ్యూ ఎఫ్ఐఆర్ అని ఉంది, అంటే ఎఫ్ఐఆర్ కేసులు మనం చూడటానికి ఇక్కడ, అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఎఫ్ఐఆర్ వ్యూస్ అని మనం ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ జస్ట్ మనం ఒక ఎఫ్ఐఆర్ అనేది సంబంధించింది, జస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే కృష్ణా డిస్టిక్ పెట్టాం. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఘంటసాల అనేది విలేజ్ ఇచ్చాం. సో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వచ్చేసేసి నేనేం చేశానంటే జస్ట్ డిసెంబర్ 18 అండ్ సంథింగ్ డేట్ ఎఫ్ఐఆర్ నెంబర్ సంథింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హింట్ అనేది ఇలా ఇస్తారు, అంటే నంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 2/25/2023 అని చెప్పేసి ఇచ్చా. అంటే మన ఎఫ్ఐఆర్ నెంబర్ మన ఫోన్ మెసేజ్ అన్న రావడం జరిగింది లేదా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు తెలుస్తుంది. ఓకే, సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంటే మనం ఇచ్చింది డీటెయిల్స్ అనేది తప్పు. ఓకే, ఇక్కడ మనం మన ఎఫ్ఐఆర్ కాపీ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఇది ఒక సిటిజన్ యాక్సెసింగ్ అనమాట. పలానా రోజున ఏమైంది అంటే, అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఆన్లైన్లో అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో నో ఎఫ్ఐఆర్ అంటే ఎన్ అంటే వీళ్ళు ఎన్నో కేసు డీల్ చేశారనే విషయం. ఓకే, అదేవిధంగా ఇయర్ ఈ సంవత్సరంలో అది మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్. ఓకే, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి? ఓకే, అంటే నాకు వీటి గురించి అంతగా తెలియదు, బట్ ఏంటంటే ఈ యొక్క పోలీస్కి సంబంధించిన యాక్ట్ మీద ఎక్కువగా కేసెస్ కానీ లేదా ఏదన్నా పిటిషన్స్ కానీ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఇది సింపుల్గా తెలుస్తుంది. ఇక్కడ నో యువర్ కేస్ స్టేటస్, అంటే మన మీద ఏదైనా కేసు ఏదైనా ఫైల్ చేస్తే ఆ కేసు స్టేటస్ అది అంటే క్లోజ్ చేశారా. ఓకే, క్లోజ్ చేశారా లేదా, జస్ట్ కృష్ణా డిస్టిక్ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఎగ్జాంపుల్ 6/2018. ఓకే, సో ఇక్కడ చిన్న బాక్స్ అనేది ఒకటి ఉంది.
సో మస్ట్ అండ్ షుడ్గా మనకి కేస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి. ఓకేనా, జస్ట్ సబ్మిట్. సో జస్ట్ క్యాప్చర్ సబ్మిట్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఇది సంథింగ్ ఎవరో స్టేటస్ ఏదో కాన్వికేషన్ అని చెప్పేసి ఏదో ఉంది. ఓకే, వాళ్ళ యొక్క యాక్ట్ ఏ యాక్ట్ కింద వాళ్ళని ఇది చేశారనే విషయం కూడా ఇక్కడ క్లియర్ ఉంది. అంటే ఎఫ్ఐఆర్ స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మన కేసు అంటే ఎఫ్ఐఆర్ ఎలా బుక్ చేశారు, ఏ యాక్ట్ కింద నుండి ఇట్లా పలానా ఫైల్లో ఇలా కంప్లైంట్ నేమ్ ఏదో కేవీజీవి సత్యనారాయణ, ఓకే సత్యనారాయణ కోడూరు సంథింగ్ ఏదో స్టేటస్, ఇంకా స్టేటస్ ఆఫ్ రీజన్ ఆ రీజన్ అనేది రాయాల. సో ఇది మనం ఈ విధంగా స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఒకవేళ కేసు పెడితే ఆ కేసు గురించి స్టోలెన్ అంటే మన ప్రాపర్టీ ఒకవేళ పోతే, ఓకేనా, దాన్ని ఏ విధంగా మనం దానికి సంబంధించిన ఏమి చేయాలి. ఒకసారి వెహికల్ సెర్చ్. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను, వెహికల్ నెంబర్ ఇచ్చాను, జస్ట్ సెర్చ్ అనేది మనం క్లిక్ చేశాను. అంటే వాస్తవంగా ఈ యొక్క వెహికల్ అనేది పోయింది. సో దీని గురించి ఎలాంటి ఎఫ్ఐఆర్ అనేది ఫౌండ్ అంటే లేదు, అంటే వీళ్ళు ఇవ్వలేదు. సో జస్ట్ ఇక్కడ మనం డేట్ ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 2019 నవంబర్ 30th ఇన్నో 7 డేస్ లోపే ఇవ్వమన్నారు. సో మనం నవంబర్ 6 ఇచ్చాను, జస్ట్ సెర్చ్. సో ఆ యొక్క 7 డేస్లో ఎన్ని బళ్ళు పోయినాయి, ఏంటి వాటి లిస్ట్, అంటే ఆ 7 డేస్లో ఏ బళ్ళు పోలేదు. ఒకవేళ ప్రాపర్టీ ఎఫ్ఐఆర్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి ఇక్కడ కూడా. అంటే మీకు పోలీస్ డిపార్ట్మెంట్తో ఎలాంటివి దొరకని పక్షాన అంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు ఆన్లైన్ సర్వీసెస్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాపర్టీ విషయం అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు వస్తాయి. సో ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అనేది లేదు. పర్టిక్యులర్ ప్రతి కేసుకి వాళ్ళు ఒక సీరియల్ నెంబర్ ఫాలో అవుతారు, ఎన్ అంటే, ఓకేనా. సో తర్వాత పిటిషన్ అంటే మనం ఒక పిటిషన్ అనేది పెట్టినప్పుడు ఆ పిటిషన్ ఐడి పిటిషనర్ నేమ్ పెట్టేసి సెర్చ్ అని చెప్తే షో యూజర్ పిటిషన్స్, అంటే మనం ఏదైనా పెన్షనర్ మనం ఏదైనా పెన్షన్స్ పిటిషన్స్ ఏమైనా పెట్టామా అనేది అనమాట. సో ఇంకా సిటిజన్ చార్టర్ అంటే సిటిజన్ చార్టర్లో ఇక్కడ చూడండి మనకి అమౌంట్ ఎంతెంత కట్ అవుతుంది ఏంటి. ఇక్కడ చూడండి మిస్సింగ్, ఓకే, మనం ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే 7 డేస్ పీరియడ్ 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మార్క్స్ మేమో ఏదన్నా అంటే మనం చదువుకున్న 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో లేకపోతే దానికి 10 రూపీస్, అదే సారీ 100 రూపీస్. సో డ్రైవింగ్ లైసెన్స్ పోయిన 100 రూపీస్, ఓకే. సో వీళ్ళు ఒక అష్యూరెన్స్ ఆఫ్ ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడానికి మినిమం 100 రూపాయలు, వెహికల్ ఆర్సీ పోతే 200, వెహికల్ ఇన్సూరెన్స్ పోయిన 200. సో ఇంకా ఆర్మీ లైసెన్స్ కానీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ సెల్ ఫోన్, సో ఇలాంటివి అని పోయినా సరే ఎగ్జామ్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క సిటిజన్ చార్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క సర్వీసెస్ రిలేటెడ్ అనేది మనం ఇక్కడ సిటిజన్ చార్ట్లో తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ప్రతి ఒక్కరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫార్మ్స్, ఓకే, డౌన్లోడ్ ఫార్మ్స్ వస్తే ఇక్కడ చూడు సర్వెంట్ వెరిఫికేషన్, కంప్లైంట్ వెరిఫికేషన్, రిక్వెస్ట్ ఆఫ్ కేస్ డాక్యుమెంట్, ఓకే, ఒక డాక్యుమెంట్ కావాలంటే మన రిక్వెస్ట్, ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్డ్ సైబర్ కేఫ్, ఓకే, అంటే ఒక సైబర్ కేఫ్ అంటే ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకోవడానికి మీకు ఒక ఫామ్ దాని గురించి. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే ఫిలిం షూటింగ్ పర్మిషన్, ఈ పేజ్ అనేది కంప్లీట్గా మనకి వీళ్ళు జస్ట్ హైడ్ చేశారు అనమాట. సో ఇన్ని రకాల ఫామ్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో ఈ ఫామ్స్ యూజ్ చేసుకుని మనం వాట్ ఎవర్ ఇట్ మే బి మన సర్వీసెస్ అనేవి మనం చేసుకోవచ్చు, పిటిషన్. సో పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనేది ఇది కూడా టెంపరీగా సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. ఈ చెలాడా స్టేటస్ అంటే మన వెహికల్ స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అంటే ఏదన్నా మనం డబ్బులు కట్టి ఏదన్నా ఇబ్బంది పడి ఉంటే అంటే మన ఈ చెలాడ అంటే డబ్బులు కడతాం బట్ అవి రిఫ్లెక్ట్ అవ్వని పక్షాన మనం జస్ట్ సెర్చ్, దానికి సంబంధించిన ఏమైనా చలానాస్ ఏమైనా ఉన్నాయా, ఏ చలానా లేదు. ఓకే,
ఇక్కడ 8902 ఇది సచ్ లేదు. ఓకే తర్వాత జస్ట్ సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. ఓకేనా, సో వన్ మోర్ బండి ఇంకో బండి విషయం కూడా చూపిస్తాను. ఓకే క్యాప్చర్ ఇచ్చాను, జస్ట్ మళ్ళీ సెర్చ్ చేస్తున్నా. సో సంథింగ్ ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి ఈ బండి మీద. ఓకే సో ఈ కేసెస్ అన్నీ కూడా మనం పే చేసేసుకోవచ్చు ఇక్కడ. సో ఎక్సలెంట్ సర్వీస్ అండి. వెహికల్ చలానా కట్టుకోవాలి అన్నా సరే మనం ఒక ఆన్లైన్ సైట్ ఇది యూజ్ చేసేసుకుని మనం క్లియర్గా చేసేసుకోవచ్చు. ఓకే సో ఈ విధంగా ఎవరికి వాళ్ళు కూడా మీరు సొంతంగా బతకటానికి నేర్చుకోండి. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఏ టైంలో వీళ్ళు చలానా రైజ్ చేశారు అన్న పొజిషన్ కూడా వీళ్ళు మనకి ఇచ్చారు. ఓకే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదో లార్జ్ పిటిషన్ అంటే, సో దీని గురించి మనకు ఐడియా లేదు. సో వాంటెడ్ క్రిమినల్ రిపోర్ట్ అంటే కొందరు క్రిమినల్ రిపోర్ట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ వీళ్ళు మనకి ఇవ్వటం జరిగింది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసి ఒక 28 కృష్ణా డిస్టిక్ సంథింగ్, నేను విజయవాడ అని ఇస్తున్నాను. విజయవాడ సిటీ ప్రాపర్టీ కానీ ఇవి కానీ పోగొట్టేవాడు అనమాట. ఇక్కడ 2E అంటే ప్రాపర్టీస్ మీద పోతే ఏదన్నా మనకి వస్తువు అనేది పోయినప్పుడు మ్యాక్సిమం వీళ్ళు ఎవరిని కన్సిడర్ చేస్తారంటే ఆ పర్టికులర్ ఏరియాలో నేను చెప్పాను అంటే పలానా అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే సో జస్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి వదిలేద్దాం ఒకసారి మీకు అర్థమవుతుంది. సో విజయవాడ సిటీ జస్ట్ గన్నవరం అదర్స్ జస్ట్ సెర్చ్. సో ఇన్ ఫ్యూచర్లో పెట్టవచ్చు క్రిమినల్ యాక్ట్ అంటే క్రిమినల్ యాక్ట్ ప్రకారంగా మనకి వాళ్ళ రిపోర్ట్స్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ ఇష్యూ ఆర్ రెన్యువల్ ఆఫ్ ఎన్ఓసీ అంటే మనకి ఎన్ఓసీ ఆల్రెడీ ఇచ్చి ఉంటే మళ్ళీ ఎన్ఓసీ తీసుకోవడానికి అంటే మనకి చాలా ఉపయోగకరం అండి ఏదైనా మన జాబ్ సర్టిఫికెట్. ఇక్కడ కిడ్నాప్ మిస్సింగ్ ఆర్ కిడ్నాప్డ్ సో ఆ డీటెయిల్స్ వద్దు ఇక్కడ ఆ రిపోర్ట్స్ కావాలంటే మనకి. ఓకే ఇక్కడ అరెస్టెడ్ పర్టికులర్ రిపోర్ట్స్ ఇక అన్బాడీ అంటే బాడీ డెత్ లిస్ట్ అంటే కొన్ని అన్వాంటెడ్ అంటే కొందరు చనిపోతూ ఉంటారు వాటి డీటెయిల్స్. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఆన్లైన్లో ఉన్నాయి. సో వీటి గురించి మాకేంటి ఉపయోగం మీరు అనవచ్చు. ఇక్కడ మెయిన్గా ఉపయోగపడేది ఒకటండి, వెరిఫికేషన్ ఫామ్ ఒకటి అంటే జాబ్ పర్పస్ మీద లేదంటే ఏదైనా సర్టిఫికేట్ అష్యూరెన్స్ అంటే ఏదైనా బందోబస్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఏదైనా ఈవెంట్ బందోబస్తు లేదా ఏదైనా ఎన్ఓసీ సర్టిఫికేట్ లేదా ఇంకా చూసిన ఏదైనా మిస్సింగ్ సర్టిఫికేట్ ఇలా సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు ఇది ఇది ఈ రెండు ఆప్షన్స్ బాగా ఉపయోగపడతాయి మనకి. ఇంకా చూసుకుంటే వెహికల్ చలానాస్ కట్టేసుకోవచ్చు. ఓకే ఇంకా చూసుకున్నట్లయితే ఫామ్స్ ఇంకా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇన్ ఫ్యూచర్లో తీసుకొస్తారు. మన ఎఫ్ఐఆర్ కాపీ అనేది మనం సేఫ్ జోన్లో మన దగ్గర పెట్టుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీలో ఏం రాశారు అనే విషయం కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మనం చెప్పిన దాని ప్రకారంగా ఎఫ్ఐఆర్ కాపీ ఉందా లేదా అనే విషయం కూడా మనం ఒకసారి ఇంట్రూ చేసుకోవచ్చు. ఒకవేళ మన ప్రాపర్టీ అనేది పోతే ఓకే వాంటెడ్ క్రిమినల్ లిస్ట్. సో ఇలా ఏదైనా కానీ ఒక 8 సర్వీసెస్ కూడా మనకి ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట. ఓకే సో ఈ విధంగా అందరూ యూజ్ చేసుకుని ఒక సిటిజన్ సర్వీసెస్. అదేవిధంగా సిటిజన్ చార్ట్ ఇట్లు ఇది ఎక్సలెంట్ అనమాట. అంటే పోలీస్ ఏ సర్వీస్ చేసిన ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాం. ఓకే సో ఈ యొక్క సర్వీస్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్ట్ అండ్ షుడ్ బి లాగ్అవుట్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ సార్.